ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఈ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో తెలియజేసేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, నంద్యాల కొండారెడ్డి, నంద్యాల రాఘవరెడ్డి, విఎస్ ముక్తియార్, ఈశ్వర్రెడ్డి, నల్లబోతుల నాగరాజు, ఇతర టీడీపీ నేతలు స్థానిక అధికారులతో కలిసి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ఇళ్ల పట్టాలు, కాలువలు, పెన్షన్లు, ఇతర సమస్యలను తెలియజేయడంతో ఆ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే మురికి కాలువలు, రిపేర్లకు, రోడ్ల కోసం సుమారు 1 కోటి రూపాయల విలువైన పనులు పంచాయతీలో వచ్చే 6 నెలల్లో ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు కూడా మంజూరయ్యాయన్నారు. పంచాయతీలోని ప్రతి ఇంటికి సంబంధిత సచివాలయ ఉద్యోగులు వచ్చి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని రికార్డు చేస్తారన్నారు. పంచాయతీలో పెన్షన్ల మంజూరు విషయంలో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉన్నారన్న ఫిర్యాదుపై ఎమ్మెల్యే సీరియస్గా స్పందించారు. సంబంధిత అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కాలనీలో కాల్వలపై జరిగిన ఆక్రమణలను తొలగించే చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. ప్రభుత్వం 100 రోజుల్లోనే ఎంతో మంచి పరిపాలన అందించిందని, వచ్చే రోజుల్లో మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అవినీతి రహితంగా అందిస్తామని ఎమ్మెల్యే ఆచార్ల కాలనీలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వరద రాజరెడ్డి స్పష్టం చేశారు. చెప్పింది మనం ఏంది కాదు, ఒకటి రీటైకల్ రీసైకిల్ మోటార్ కావాలంటే అది రాసిన రీటైకల్ సైకిల్ కావాలనే తెలియదు భయం అంటే ఏటి చేయించుకుంటుంది పోయి మీరుండే దానికి చూడమ్మా ఇవన్నీ మీరు పని చేయి ఒళ్ళుంచి పని చేయండి. దాన్ని ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది, సచివాలయంలో కూర్చొని సెల్ ఫోన్లలో ఆడుకునే దానికి కాదు. ఎక్కడ ఉన్నావు మేము ఇదే మాట ఉంటుంటే నువ్వు ఎక్కడ ఉండవు? సార్ సార్ వచ్చే రాగానే ఎక్కడ ముందు చెప్పడం జరిగింది. ఈ వ్యవస్థ లేకపోయినా కూడా ఆయన పరిచయించినా మనం అన్ని తిరగలేక టైం మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి ఎన్నుకున్నామనే విషయాన్ని ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి మీరు చేసే మంచి కార్యక్రమాలకు అన్నిటికీ మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్న సందర్భంగా మనం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. సుమారు ఒక 5 నెలల కిందట మేమందరం ఈ ప్రాంతాలలోకి వచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని మిమ్మల్ని అందరినీ ఇంటింటికి వచ్చి అభ్యర్థించడం జరిగింది. దాంట్లో భాగంగానే మీరు అందరూ కూడా ఓట్లేసి ప్రభుత్వంలో నన్ను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. ఆ గెలిపించిన వెంటనే కొన్ని కార్యక్రమాలు ఈ 100 రోజుల్లోనే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎన్నికల సందర్భంగా కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానంలో ఇప్పటికే ఒక 2 వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చడం జరిగింది. ఒక 3-4 నెలల కాలంలో పూర్తి వాగ్దానాలు ఏమైతే ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చి ఇవన్నీ మేము చేస్తామని చెప్పినారో అవన్నీ తప్పకుండా నెరవేర్చేదానికోసం ప్రజల దగ్గరికి పోయి భరోసా కల్పించమని మాకు అందరికీ చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మేము దాదాపు భగత్ సింగ్ కాలనీ, విరాట్ నగర్ ఇవన్నీ తూర్పుకు ఇక్కడికి వచ్చినాం గంట సేపు. ఇప్పటికి కూడా కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇంటి స్థలం లేని వాళ్ళు ఉన్నారు, పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు.
కాబట్టి ఇవన్నీ విచారించుకుంటూ వచ్చినాము. అధికారులకు కూడా ఎక్కడికి చెప్తా రావడం జరిగింది. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు, సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కలిసి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్యూ రాడ్ అనేవాడు రాలేదనే వాళ్ళు కానీ, రేషన్ కార్డు లేదనే వాళ్ళు కానీ, అర్హత కలిగిన వారికి పెన్షన్లు రాలేదనే పరిస్థితి ఉండకూడదా సెక్రటరీ గారు? ముందు నేను సచివాలయ ఉద్యోగస్తులందరినీ పంపించి ఇంటి దగ్గరికి ఇల్లు ఉందా, ఇంటి స్థలం ఉందా, పెన్షన్ ఉందా, ఇవన్నీ కూడా వెరిఫై చేయించి ఒక వారం 10 రోజుల్లో వేస్తే ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలకు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి అందించారా? ఎవరైనా కూడా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరగడానికి వీలు లేదని చెప్పడం జరిగింది. ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు పోలీసులంతా కూడా నిరంతరం కష్టపడుతున్నారు. ఎక్కడ కూడా దౌర్జన్యము, ఎక్కడ కూడా అరాచకాలకు, ఆడవారిని వేడుకలు, చదువుపాటు స్కూల్కి పోయే పిల్లలను వేధించే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా కూడా వాటి అన్నట్టు జైల్లో వేసేస్తాం వెంటనే. ఈ ప్రాంతంలో కొన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి. మేము భగత్ సింగ్ కాలనీలో వచ్చేటప్పుడు డ్రైన్ లేదు, రోడ్ల మీద అంతా నీళ్లు ఉన్నాయి, రోడ్ల మీదకంతా తాపలు ఆక్రమించుకొని రోడ్ల మీద నుంచి తాపలు పెట్టుకున్నారు. కాబట్టి రేపటి నుంచి భగత్ సింగ్ కాలనీలో ఆ తాపలు కొట్టే కార్యక్రమాలు ఆ 2-3 వీధులు పూర్తిగా పగలు కొట్టేసి అక్కడ కాలువలు డ్రైన్ ఏర్పాటు చేస్తాం నీళ్లు బయటికి పోయేదానికి. ఇప్పటికే 35 లక్షల రూపాయలు డబ్బులు మంజూరు చేసినాము. ఇంకా డ్రైన్లు కూడా 50 లక్షల రూపాయలు భగత్ సింగ్ కాలనీలో డ్రైన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు సుమారు 1 కోటి రూపాయలు ఈ ప్రాంతంలో రాబోయే 6 నెలల్లో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి నిరంతరము మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారం కృషి చేసి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవాచనీయ సంఘటనలకు శాంతి భద్రతకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా జరిగే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఉంటారు.